ఏపీ సీఈసీ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్ల ఫ్యాక్షన్స్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, ఆఫీసెస్ రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఇంతకుముందు వైలెన్స్ జరిగింది, అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రబుల్ సెమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్ సెమ్ విలేజెస్. సో మొత్తం రాష్ట్రంలో 1985 సచ్ లొకేషన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫై. సెకండ్, హూ ఆర్ ద పర్సన్స్ హూ కెన్ కాజ్ ప్రాబ్లం. మళ్ళీ దాంట్లో ట్రబుల్ మాంగర్స్ ఎవరు? రౌడీ షీటర్స్, ఇంతకుముందు కొంతమంది చాలా ఎరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు. అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్, అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం. ఆల్మోస్ట్ 12,000 పీపుల్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ అండ్ బౌండ్ ఓవర్. తర్వాత నౌ దీనికి స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అంటే ట్రబుల్సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం, ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది. పోలీస్ టీమ్, క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు, అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు, అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరిగితే, వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి, మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు, పెట్రోలింగ్ చేస్తున్నారు. క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ 10-15 మినిట్స్ రీచ్ అవ్వడాని కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి, మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం. అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇంటి ఇంటికి వెళ్ళి అక్కడ లోపల వాట్ దే ఆర్, ఇస్ దేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ గోయింగ్ ఆర్ ఆర్ నాట్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో, ఐడెంటిఫై ఏరియాస్లో మనం చేస్తున్నాము. సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు దాకా 1200, అంటే 14 పోలింగ్ అయిన తర్వాత 1200 లొకేషన్స్లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. అండ్ దాంట్లో ఇల్లీగల్ 4,500 వెహికల్స్ని సీజ్ చేశారు, 153 కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎంత స్ట్రిక్ట్గా మనం వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ఇంకా ట్రబుల్ లొకేషన్స్, ట్రబుల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం, అక్కడ స్ట్రాటజీ ప్రకారం అక్కడ మనం ప్లానింగ్ చేయడం, ఇంకా కొన్ని చోట్ల మిగతా ఇష్యూస్ వలన ఫ్లేర్ అప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవోకేటివ్ స్పీచ్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ మీడియా పోస్ట్ ద్వారా, స్టేట్మెంట్స్ ద్వారా, రూమర్స్ ద్వారా, అంటే కొన్ని చోట్ల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసేస్తారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్తో, క్యాండిడేట్ ఏజెంట్స్తో కూడా ఎస్పీ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది, వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరిగింది, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి వస్తే, యాజ్ యూ నో, వీ హ్యావ్ మేడ్ వెరీ స్ట్రాంగ్ అరేంజ్మెంట్ దిస్ టైమ్. దేర్ ఇస్ నో, ఐ హ్యావ్ పర్సనలీ విజిటెడ్ 10 డిస్ట్రిక్ట్స్, ఐ హ్యావ్ ఎవ్రీవేర్ ఇట్స్ ఎ వెరీ పక్కా అరేంజ్మెంట్ డన్. కంట్రోల్ రూమ్ కూడా చాలా పోలీస్ ద్వారా వాళ్ళ ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా చాలా స్ట్రెంగ్థెన్ చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ని వాడుతున్నారు, సర్వేలెన్స్ కోసం డ్రోన్ని వాడడం జరుగుతుంది. హోటల్స్, లాడ్జెస్లో, ప్రతి హోటల్లో లాడ్జ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్సమ్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది, సో దట్ అవుట్ సైడర్స్ డోంట్ కమ్ టూ మచ్. స్పెషల్ పార్టీస్, తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బీన్ స్టాప్డ్. సో అండ్ దెన్ వాళ్ళ పార్టీ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఘర్షణ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకొని దీన్ని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. సో వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ కౌంటింగ్ కోసం, యాజ్ ఐ సెడ్, నేను టేబుల్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము, సుమారుగా 25,000 ప్లస్ ఓన్లీ కౌంటింగ్ కోసం మనము ఆఫీసర్స్ని వాడుతున్నాము. పోలీస్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ద హోల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, మనకు 45,000 పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవ్రీబడీ టుమారో ఈజ్ ఆన్ డ్యూటీ, ఆన్ ఎలక్షన్ డ్యూటీ. ఇన్ ద సెన్స్కి దే నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ అరేంజ్మెంట్ కాదు, ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్ కౌంటింగ్ ఏరియాలో కాదు, ఇట్ ఈస్ మొత్తం జిల్లాలో ఐడెంటిఫై ప్లేసెస్లో, అన్ఐడెంటిఫై ప్లేసెస్లో, తర్వాత చెక్ పోస్ట్లో, ఎవ్రీబడీ ఈజ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ టుమారో టు సీ దట్ మొత్తం ఈ పీస్ఫుల్గా జరుగుతుంది. తర్వాత యాజ్ ఐ సెట్, 67 కంపెనీస్ కూడా
మనకు ఆల్మోస్ట్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 67 కంపెనీస్ అంటే 6,500 పీపుల్ ఆర్ 6,700 పీపుల్ వుడ్ బి దేర్ సెంట్రల్ ఫోర్సెస్ హూ విల్ బి దేర్ ఆన్ డ్యూటీ. సో పోలీస్ తర్వాత మళ్ళీ యాజ్ ఐ సెడ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ దిస్ టైం. కాబట్టి చాలా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని జిల్లాలకి అపాయింట్ చేయడం జరుగుతుంది. నేను ఆల్రెడీ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఐజీపీ లెవెల్లో, డిఐజీ లెవెల్లో, అడిషనల్ ఎస్పీ, స్పెషల్గా సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి జిల్లాలో, నాట్ ఓన్లీ దీస్ ఫోర్ డిస్ట్రిక్ట్, ఈ 3-4 డిస్ట్రిక్ట్సే కాదు, మొత్తం స్టేట్లో, ఇదే ఇక్కడైతే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, బట్ మొత్తం స్టేట్లో ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదు, దీనికోసం ఏర్పాటు మనం చాలా గట్టిగా చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. రెటిక ఏపీసీఈసీ ముఖేష్ కుమార్ మీనా అయితే మీడియాతో మాట్లాడుతూ రేపు జరిగే కౌంటింగ్ కు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు. అలాగే ముందుగా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభించి ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లుగా వివరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఈ పోస్టల్ బ్యాలెట్ అంశం పైన అటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు వైసీపీ పార్టీ, కానీ సుప్రీంకోర్టు అయితే దాన్ని తోసిపుచ్చింది. ఆ ఎన్నికల సంఘం ఏదైతే నియమ నిబంధనలు విధిస్తుందో అదే ఫైనలైజ్ అని చెప్పింది. సో ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓట్లను లెక్కించాలంటే ముందుగా ఎటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి? మొత్తం మీద చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో 5,39,000 పైగా కూడా పోస్టల్ బ్యాలెట్లు, అంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలంతా కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అధికారి సంతకం ఉంటే సరిపోతుంది, హోదా సీల్ అవసరం లేదనేది కేంద్ర ఎన్నికల సంఘం 4 రోజుల క్రితం కూడా ఒక మెమో జారీ చేసింది. ఈ మెమోని సవాల్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం ఇరు వర్గాల వాదనలతో పాటు తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యారు. ఆయన కూడా తరపు న్యాయవాది కూడా వివరణ వినిపించారు. అయితే మరుసటి రోజు తీర్పులు ఇచ్చిన హైకోర్టు కూడా దీంట్లో తాము ఎటువంటి జోక్యం చేసుకోము, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన దాంట్లో గైడ్లైన్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మీరు వారితోనే డిస్కస్ చేసుకోవాలి, ఏమాత్రం కూడా ఈ అంశానికి సంబంధించి తాము జోక్యం చేసుకోమని చెప్పి కూడా ఏపీ హైకోర్టు తన తీర్పును వెలువరించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి స్టే ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికి ముందుగానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దీంట్లో మీరు విచారణకు స్వీకరిస్తే తన వాదన కూడా వినాలని చెప్పి కూడా గుంటూరుకు సంబంధించిన న్యాయవాది ప్రభాకర్ రావు మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పిటిషన్లు విచారణకు స్వీకరించిన ధర్మాసనం కొద్దిసేపు క్రితమే దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇరువురు బెంచ్తో కూడుకున్న వెకేషన్ బెంచ్ కూడా దీనిపై విచారణ చేపట్టింది. ఈ విచారణకు సంబంధించి ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ కూడా సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్లో తాము ఏమాత్రం కూడా జోక్యం చేసుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు చెబుతూ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎటువంటి తీర్పునైతే ఇచ్చిందో ఆ తీర్పునే కొనసాగిస్తూ కూడా సుప్రీంకోర్టు తన తీర్పునైతే వెలువరించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 60 నుంచి 70 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గతంలో 3,000 లోపు గెలుపొందిందో 2019లో, ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే దాన్ని కట్టడి చేయాలనే ఏకైక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది. ముందుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది, ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ చేసింది, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సో ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో మరికొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి వరుసగా షాకులు తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం హైకోర్టు ఇదే రకమైన తీర్పు ఇచ్చింది, ఆ తీర్పు ఇచ్చిన కొన్ని క్షణాల్లోనే ఎగ్జిట్ పోల్స్ రూపంలో మరొక షాకు ఇచ్చిన పరిస్థితి. ఆ 2 షాకులు మరొక ముందే తాజాగా ఈరోజు మాచెల్ ఎమ్మెల్యే పిల్లెల్లు రామకృష్ణారెడ్డి కౌంటింగ్కి పాల్గొనడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం, అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయటం, తాజాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైఎస్ఆర్సీపీ నేతలు కొంత డీలా పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్.